నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాళ్లరేవు మండలం సుంగరపాలెం 4 రోడ్లు జంక్షన్ వద్ద హైవే అథారిటీ నిర్మించిన డ్రైనేజ్ వల్ల యానాం ద్రాక్షారామ రోడ్డుపైకి పొంగి పొర్లుతున్న మురుగునీరు. ప్లకార్డులతో ఆందోళన చేసిన కళాశాలల విద్యార్థులు, ఆటో యూనియన్ వర్కర్లు, లారీ యూనియన్ సభ్యులు, వర్తక సంఘం సభ్యులు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామంలో స్థానికులకే చొల్లంగి భూములు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 9వ రోజుకు చేరిన నిరాహార దీక్ష. రోడ్డుపైన గుంతలు నిండిపోయి తరచుగా వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు. మురుగు నీరు దుర్వాసన వస్తూ ఉండడంతో అస్వస్థతకు గురవుతున్నారని స్కూలుకు వెళ్లే విద్యార్థులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాళ్లరేవు మండలం సుంకరపాలెం 4 రోడ్ల జంక్షన్ వద్ద యానాం ద్రాక్షారామ రోడ్డుపైకి మురుగు నీరు పొంగి పొర్లుతో ఉండడంతో హైవే అథారిటీ నిర్మించిన డ్రైనేజ్ వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, హైవే అథారిటీకి, రెవెన్యూ పంచాయతీ సిబ్బందికి ఎన్నిసార్లు మొరపెట్టినా తమ గోడు వినటం లేదని, ధర్నా చేపట్టామని అందుకే ధర్నా చేస్తున్నామని అంటున్నారు. మురుగు నీటి సమస్యను వెంటనే పరిష్కరించి తమ ఆరోగ్యాన్ని కాపాడాలని స్థానికులు సంబంధిత అధికారులను వేడుకుంటున్నారు. ఇప్పటికే ఈ రోడ్డు మీద మురికి నీరు ప్రవహించడం వల్ల ప్రమాదాలు జరిగి పలువురు గాయాల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నాల్లో స్థానికంగా ఉన్న 2 కళాశాలల విద్యార్థులు, ఆటో యూనియన్ వర్కర్లు, లారీ యూనియన్ సభ్యులు, వర్తక సంఘం సభ్యులు, ఆటో డ్రైవర్ ప్లకార్డులతో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సుంకరపాలెం శ్రీ లక్ష్మీ గణపతి పరిస్థితి వినాయక వర్తక సంఘం అధ్యక్షులు నామా గోపాలకృష్ణ, పూలే ప్రజా చైతన్య వేదిక అధ్యక్షులు చీకట్ల నాగేశ్వరరావు, కళాశాల విద్యార్థులు డ్రైనేజ్ వల్ల పడుతున్న ఇబ్బందులను మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వర్తక సంఘం ప్రతినిధులు, ఆటో లారీ డ్రైవర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. బైపాస్ జంక్షన్ ఇది 4 కోడల్లో ప్రదేశం. ఇది ఇక్కడ సమస్య ఏంటంటే డ్రైనేజ్ వాటర్ ఫ్లో అనే దానికన్నా ఇక్కడ కుళ్ళిన చెత్త నీరు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ హైవే వారు NH216 వారు హైవే పక్కనే డ్రైనేజీలు నిర్మించడం జరిగింది. అయితే ఆ డ్రైనేజీల నిర్మాణం, ఆ పనితీరు అసలు బాగోపోవటం వల్ల డ్రైనేజీలో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవటం, చెత్త నిలిచిపోవడం జరిగింది. ఇది యాక్చువల్గా ఈ డ్రైనేజు దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి ప్రవాహం వెళ్ళాలని వీళ్ళు NH వారు చెప్పారు మాకు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ ఉత్తరం వైపు హైట్ అవటం వల్ల ఎక్కడి నీరు అక్కడ ఇక్కడ ఆగిపోవడం జరుగుతుంది. ఇంకో ముఖ్య కారణం ఏంటంటే హైవే పనులు చేపట్టినప్పుడు హైవే ఈ డ్రైనేజ్ లోపల మట్టి తీసినప్పుడు ఎక్కడికక్కడ గుంటల కింద వదిలేశారు. ఆ మట్టి తీసి బయట పాడేయాలి యాక్చువల్గా, అది పాడేయకుండా ఎక్కడికక్కడ గుంటల్లో లోపల ఉండిపోవటం వల్ల ఈ వాటర్ ఫ్లో ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే నిలిచిపోతుంది. ఇక్కడ నుంచి మన ఇక్కడ పక్కనే ఉన్న దాబా దగ్గర నుంచి మనకి ఇటువైపు బ్రాందీ షాపుల దాకా కూడా ఇది పల్లపు ప్రదేశం కాబట్టి ఇక్కడ వాటర్ అంతా ఇక్కడ స్టక్ అయిపోయి ఉండిపోయి చెత్త వాటర్ కూడా ఇక్కడ కుళ్ళిపోయి ఎన్నాళ్ళ నుంచో ఇక్కడ నిలవ ఉండిపోయి ఇవాళ వాటర్ ఫ్లో అయిపోయి ఎన్నాళ్ళ నుంచో ఇక్కడ ఈ జంక్షన్లో ఇక్కడ వాటర్ ఫ్లో బయటకు వచ్చేస్తుంది. ఈ వాటర్ ఫ్లో ఈ చెత్తను కుళ్ళి నీరు వల్ల దుర్వాసన అధికంగా రావటం, ఇక్కడ ఉన్న ప్రజలు కానీ, ప్రయాణికులు కానీ, విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ అందరూ అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఈ వాటర్ ఫ్లో రావటం వల్ల అనేక ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రతిరోజు కూడా 4 నుంచి 5 పడిపోతూనే ద్విచక్ర వాహనాల మీద ఉంటున్నారు. అయితే వాళ్ళకి దెబ్బలు గాయాలు తగలటం, మళ్ళీ మేము వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళటం ఇలాగే జరుగుతుంది. ఎన్నాళ్ళ నుంచో ఇది 4-5 నెలల నుంచి కూడా ఈ విధంగానే ఉంది. హైవే వారికి కూడా మేము గతంలో కంప్లైంట్ ఇచ్చాం. ఇక్కడ వర్షం వస్తే కనుక ఈ ప్రాంతం అంతా ఇంకా మినీ కాలువలోగా అనే ఇక్కడ ఉంటాయి. దీన్ని ఎవరో పట్టించుకునే నాదులే లేరు. హైవే వారికి మేము 4-5 సార్లు చెప్పడం జరిగింది. ఒకసారి ఏఈ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది, కానీ ఏ చర్యలు తీసుకోలేదు. ఇది తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ సమస్య పరిష్కారం కానీ తీసుకురాకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఇక్కడ హైవేని నిలిపివేయడం జరుగుతుంది. మేము ఖచ్చితంగా ధర్నా చేపడతాము. అది ముఖ్యంగా
ఈ NH216 వరకు ఖచ్చితంగా తెలుసుకుని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఇబ్బంది పడేది ఇక్కడ విద్యార్థులు. ఇంత మీరు చూడొచ్చు ఇంతమంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారంటే వాళ్ళ సమస్య ఎంత గట్టిగా ఉన్నది అనేది తక్షణం ఈ చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఆరోగ్యాలు కూడా చాలా మంది ఇబ్బందులు పాలవుతున్నారు. మీరు తక్షణం చర్యలు చేపట్టాలని మేము ఇక్కడ నుంచి ప్రజానికి అందరూ కోరుకుంటున్నాం. 16 బైపాస్ ఆనుకుని ఉన్నటువంటి యానం భవనాలు అలాగే ఇల్లులు షాపులు ఏవైతే ఉన్నాయో మరి ఆ వాళ్ళు వాడుకున్న వాటర్ అంతా కలిసి వాటర్ అంతా కూడా ఈ హైవేకి సంబంధించిన డ్రైనేజీ ద్వారా ఈ తాళరాయ మండలం శంకరపాలెం బైపాస్ జంక్షన్ నాలుగు కోడల జంక్షన్. ఇది నిత్యం రద్దీ గుండా జంక్షన్. ఇటు ఒక ద్రాక్షారం కానీ కాకినాడ అమలాపురం యానం ఈ నాలుగు కోడల జంక్షన్ ఇది చాలా ముఖ్యమైన జంక్షన్. ఈ జంక్షన్ లో మరి కుళ్ళిన నీరు మరి ఇక్కడ పైకి వచ్చి కట్రీ జంక్షన్ లో పైకి వచ్చి ఇది షాపులు గుండా రోడ్డు అంతా చల్లా చెదరై మరి ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. ఈ వాటర్ వల్ల మరి వాహనదారులు తరచూ పదే పదే పడుతూ మరి ఆయనకి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. పంచాయతీ వారు ఇది మా పరిధిలోనిది కాదు దీనికి హైవే వాళ్ళు చేయాలని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దీని మీద స్వందంలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మరి స్వందంలో కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి ఫలితం లేదు. మరి ఇంకా ఇది చాలా పెద్ద సమస్య. ఇటు ప్రయాణికులు కానీ వాహనదారులు కానీ మరి ఆటో యూనియన్ కానీ వర్తక సంఘం కానీ అలాగే లారీ యూనియన్ కానీ విద్యార్థులు కానీ అనేక మందికి సంబంధించిన మరి సమస్య ఇది. అధికారులు ప్రభుత్వం తక్షణమే స్పందించి దీనిపైన చర్య తీసుకోవాలని కోరుతున్నాం. అది బాగలేదు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి పోలీస్ స్టేషన్లో అక్రమ అరెస్టులతో ఉన్న ఆశా వర్కర్లను కలుసుకుని వారికి సంపూర్ణ మద్దతు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి దూళిపూడి వెంకటరమణ ఈ సందర్భంగా బాబి మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా ప్రాణాలు సైతం లేక చేయకుండా సేవలు అందించిన ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చెలో విజయవాడ పిలుపు మేరకు నిన్న బయలుదేరి వెళుతూ ఉండగా వారిని సామర్లకోట రైల్వే స్టేషన్లో దింపి అక్కడ నుంచి రామచంద్రపురం తీసుకుని వెళ్లి అక్కడ నుంచి మహిళలు చూడకుండా పశువుల వ్యాన్లో ఎక్కించి కోరంగి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం దారుణమైన విషయం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి అన్ని రకాల ఉద్యోగుల సహాయంతో గద్దెనెక్కి పిడిగుద్దులు గుద్దుతున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీమతి పొన్నమడ రామలక్ష్మి, వాడ్రూ వీరబాబు, టేకమూడి లక్ష్మణరావు, నిమ్మకాయల మూర్తి, శ్రీమతి వెంటపల్లి ఉమామహేశ్వరి, అత్తిలి బాబురావు, చంద్రాల ఆదినారాయణ, జవ్వాది తాతాజీ, వెంటపల్లి మౌళి, టేకమూడి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ డిమాండ్స్ ఏమైనా డిమాండ్స్ అందరికి తెలియాలి. మనం ఏం కోరుతున్నామో తెలియాలి, దగ్గర చెప్పండి. ఎస్సీ గారు కాంగ్రెస్ వచ్చి ఖండించేస్తే ఓకే, లేకపోతే చేద్దాం సిద్ధంగా ఉన్నాం. అద్రే తుప్పట అడ్మినిస్ట్రేషన్ తిరిగిలో మన పైనటి దానికి రెడీగా ఉన్నాం. మనం మహిళ అద్రే తుప్పట అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ వచ్చారు కాకినాడ టైం లేదు, నైట్ అంతా తిప్పుతూనే ఉన్నారు. మరి ఘోరమైన విషయం కదా. ఆశా వర్కర్లో గత కరోనా టైంలో చేసిన సేవలు వెలకట్లేనివి, మీకు జరిగిన నష్టం కూడా పోడ్చలేని. ప్రభుత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మీకు చాలా హామీలు ఇచ్చారు, ఆ హామీలు ఏమీ నెరవేర్చలేదని చెప్పి మీ న్యాయమైన కోరికలు తీర్చుకోవడానికి మీరు ఉద్యమ బంధంలో మీ వినత పత్రాన్ని అందజేయడానికి విజయవాడ వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. కానీ మిమ్మల్ని మనుషులకి చూడకుండా దారుణాది దారుణంగా ప్రవర్తించి మిమ్మల్ని అరెస్ట్ చేసి మా కారుని తీసుకొచ్చి ఇవాళ తెల్లారుజామున ఇక్కడ విడిచిపెట్టారని చెప్పారు. మీ న్యాయమైన కోరికలు తీర్చే వరకు మా తెలుగుదేశం పార్టీ తరఫు మీకు మద్దతు ప్రకటిస్తాం. అలాగే మిమ్మల్ని మీ ఇంట్లోకి చేర్చే వరకు కూడా మీకు తోడుగా ఇక్కడ ఉంటామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ యానాం ప్రాంతానికి చెందిన వనమాలి మరియమ్మ అనే పేద మహిళకు లైన్స్ 316B జిల్లా జీఎస్టీ కోఆర్డినేటర్ లయన్ పెద్దిరెడ్డి, ఉమామహేశ్వరరావు ఆర్థిక సాయంతో కాపులపాలెం గోల్డ్ లయన్స్ క్లబ్ సభ్యులు కుట్టు మిషన్ను అందజేశారు. యానాం ప్రాంతానికి చెందిన వనమాలి మరియమ్మ అనే పేద మహిళకు లయన్స్ 316B జిల్లా
జీఎస్టీ కోఆర్డినేటర్ లయన్ పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు ఆర్థిక సాయంతో కాపులపాలెం గోల్డ్ లయన్స్ క్లబ్ సభ్యులు కుట్టు మిషన్ను అందజేశారు. ఈ సందర్భంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు తమ వంతు సహాయంగా మిషన్ను అందజేసినట్లు లయన్స్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్పర్సన్ ఉద్దిశ రాఘవ, కాపులపాలెం గోల్డ్ అధ్యక్షుడు పైడికొండల రమేష్, సెక్రటరీ పంపన శ్రీను, అనసూరి దుర్గాప్రసాద్, అహ్మద్ పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో స్థానికులు కేచొల్లంగి భూములు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరాహార దీక్ష 9వ రోజుకు చేరుకుంది. ఈ శిబిరంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సాధనాల రాజాజీ సందర్శించి సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ధర్నాలలో పాల్గొని బాధితులను నిర్దేశించి మాట్లాడారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో స్థానికులు కేచొల్లంగి భూములు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరాహార దీక్ష 9వ రోజుకు చేరుకుంది. స్థానికులు స్థలాలను కేటాయించేంత వరకు నిరాహార దీక్షలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కట్టా త్రిమూర్తులు డిమాండ్ చేశారు. ఈ శిబిరంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సాధనాల రాజాజీ సందర్శించి సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ధర్నాలలో పాల్గొని బాధితులను నిర్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోడి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అదే విధంగా సాధనాల రాజేష్ గారు అదే పరంగా వారి మిత్ర బృందం కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వచ్చి మన నిరసన కార్యక్రమానికి అంటే నిరసన డెండకు పూర్తి మద్దతును తెలియజేసినందుకు వారికి ముందుగా నాయక హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా మేము న్యాయం జరిగేంత వరకు కూడా ఈ టెంట నుండి శాంతియుతంగానే పోరాడతాం. మా పోరాటానికి జనసేన తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి మద్దతును ఇచ్చింది. వారితో పాటు ఈ రోజున మీరు వచ్చి కూడా మీరు కూడా మద్దతు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మా కార్యక్రమాన్ని అంటే మా నిరసన కార్యక్రమాన్ని పూర్తిగా ప్రభుత్వం పట్టించుకొని మాకు న్యాయం చేసేంత వరకు కూడా మీ యొక్క అన్నదమ్ములు మాకు నిత్యం అవసరం ఉంటాయి. ఆ విధంగా మీరు మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ కనీసం మీరు 2 రోజులకోసారి 3 రోజులకోసారి సరే ఏదైనా సమయం వచ్చినప్పుడు కంపల్సరీ మేము ఫోన్ చేస్తూ ఉంటాం. తప్పకుండా కంపల్సరి మాత్రం మేము పిలిచిన వెంటనే మీరు కొంచెం స్పందిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ముందుగా మా యొక్క ఈ యొక్క నిరసన కార్యక్రమానికి వచ్చిన మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. గతిలెక్కాడు ఆ రోజు నుంచి కూడా మనందరికీ ఒక కార్డ్ ఇచ్చినట్టుగా ఒక నెంబర్ ఇచ్చేసాడు. ఓటు సంఖ్య ఎంత, ఇదెంత, ఈ ఓటు ఖరీదెంత అనే దానికి ఉన్న తప్ప మంచి మానవత్వం ఈ ప్రభుత్వంలో మనం చూడలేకపోతున్నాం. ప్రతిదీ వ్యాపారమే కాబట్టి ఈరోజు గత సంవత్సరాల్లో చాలా పూర్వానికంటే ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ హయాంలో మనందరికీ కూడా స్విమ్మింగ్ పూల్ ఇచ్చారు, ఇళ్ళు ఇచ్చారు. ఆ రోజు జనాభా ప్రాతిపదికనే అన్నీ కూడా ఈక్వేషన్స్ అన్నీ కరెక్ట్గా చూస్తూ వచ్చేవారు. అలాగే మరి ఇవాళ జగన్ అన్న గారు వాళ్ళ నాన్నగారు పేరు చెప్పి అన్యాయం జరిగింది, ఈ రాష్ట్రాన్ని నేను బాగు చేస్తాను అని చెప్పి మనందరినీ నమ్మించి గది నెట్టడం జరిగింది. మనలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్కసారి ఆయన బలపరిస్తే బాగుంటుందేమో అని చెప్పి ఓ విధంగా చెప్పాలంటే పార్టీలకు అతీతంగా కూడా పనిచేసి మనం ఈనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారులైతేనో ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనమే గద్దెను ఎక్కించుకున్నాం. అయితే ఈవేళ ఈ గద్దె వారు ఎక్కి మనకి గుర్తుపండుగ తయారు ముందుకు వెళ్ళడానికి కానీ ఏ విషయంలో కూడా అభివృద్ధి కలగటం లేదు. ఇవాళ చూస్తే మనం ఈ చల్లంగి గురసనాపల్లి గ్రామంలో మీరందరూ నిరసన చేస్తున్నారు, ప్రభుత్వ అధికారులు పట్టించుకుంటలేరు. చల్లంగి గ్రామం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇందాక విన్నాను 2700 మంది ఉంటే 150 పట్టాలు ఇచ్చారు, మరి 300 మంది ఉంటే 700 మంది ఉంటే 300 పట్టాలు ఇచ్చారని కూడా విన్నా. నేను అనేది ఈ ప్రభుత్వం ఎవరు అర్హులో చూడాలి, ఎవరు వారికి కావలసిన వాళ్ళో చూడడం ఆపి ఎవరు అర్హులో చూసి అర్హులైన వారికి మరి పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా స్థానికంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి పట్టు పొరుగురులో ఉండదండి, ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడిస్తే బాగుంటుంది. ఎక్కడోళ్ళని తీసుకొచ్చి ఇక్కడిచ్చి, ఎక్కడోళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో ఇచ్చి, కాబట్టి ఈ విధమైనటువంటి దాన్ని ఏమంటారంటే గ్యాంబ్లింగ్ని ఆపేసి మరి ప్రజలకు సత్వర న్యాయం చేయాలని చెప్పి
కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక వర్గానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో కొమ్ము కాసే పార్టీ కాదు. ఇది సార్వత్రిక ప్రజలకు సమన్యాయం చేసేటటువంటి పార్టీ. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రజా సమస్యలన్నింటికీ కూడా సత్వర న్యాయం జరుగుతుందని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మన ప్రభుత్వ వైఖరి చూస్తే సోదరులారా మరి చాలా భయంకరంగా ఉంటూ ఉంది. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ప్రతి ఒక్కరికి కూడా రోడ్లు బాగలేదంటే వాహన మిత్ర ఇస్తున్నాం అంటున్నాడు. ఏమండి ఫలానాది ఏదో జరిగిందంటే దానికి ఫలానాది ఉందంటున్నారు. ఈ విధంగా అసలైన వాటిని మానేసి అవసరం లేని వాటికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఈరోజు మనం మన పిల్లల కోసం ఆస్తులు సంపాదించడానికి చాలా ప్రయత్నం చేస్తాను. అమ్మ ఇది పార్టీకి సంబంధించింది కాదు, మనకు సంబంధించిన మాట. మనం చాలా చక్కగా మన పిల్లలకు ఆస్తులు సంపాదించాలనుకుంటాం. అంతే తప్ప ఏ రోజు వచ్చిన కూలు ఆ రోజు తినేస్తే రేపటికేమి మిగలదు కదండి. మనం ఏం చేస్తూ ఉంటాం అంటే తినగా మిగిలిన దాన్ని కాస్తంత కూడబెట్టడం. కానీ ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అప్పు తెచ్చి కూడా ప్రజల చేతులకి డబ్బులు ఇచ్చి సంక్షేమం అనే పేరుతో ప్రభుత్వం ప్రజలను పాడు చేస్తుంది. సంక్షేమం తప్పనట్లేదు, ఎక్కడ అవసరమో అక్కడ ఇవ్వాలి. ఇవాళ అన్ని కార్పొరేషన్లు మూతబడిపోయినాయి. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టేశారు, కానీ ఏ కుల కార్పొరేషన్లోనూ డబ్బులు లేవు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం చేదువాడ గ్రామంలో ఎంపీపీ స్కూల్లో ఘనంగా మాజీ రాష్ట్రపతి భారతరత్న జాకీర్ హుసేన్ 127వ జయంతి కార్యక్రమాలు మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎంఆర్ హుసేన్ ఆధ్వర్యంలో చేదువాడ స్కూల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ అనుసూరి శ్రావణి పాల్గొని జాకీర్ హుసేన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శ్రావణి మాట్లాడుతూ దేశానికి జాకీర్ హుసేన్ ఎన్నో సేవలు అందించారని, ముఖ్యంగా విద్యార్థులకు విద్యాబోధనకు చాలా కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. కడెలి రాంపండు మాట్లాడుతూ హుసేన్ దేశానికి రాష్ట్రపతిగా పార్లమెంటు సభ్యులుగా దేశానికి మహోన్నత సేవలు చేశారని, దానికి గుర్తింపుగా భారతరత్న ఇచ్చారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు మరియు విద్యార్థులు పాల్గొని నివాళులు అర్పించారు. చాలా కష్టమైంది. అదేంటంటే ప్రతిభావంతులు ఎందుకు మళ్ళా మామూలు సాధారణ ప్రధానిగా ఓట్లేసిస్తే వచ్చిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు సందర్భంగా తాళ్లరేవు మండలం శుంకరపాలెంలో 10వ క్లస్టర్ ఇన్ఛార్జి డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు సందర్భంగా తాళ్లరేవు మండలం శుంకరపాలెంలో 10వ క్లస్టర్ ఇన్ఛార్జి డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలకు జరిగిన వాలీబాల్ పోటీలను వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు. Point is, Kanada Peta, 3-1. Post-1. Injury point, injury 2, Kanada Peta, 4. Hey, yes, I can try. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తాళ్లరేవు మండలం సుంకరపాలెం 4 రోడ్లు జంక్షన్ వద్ద హైవే అథారిటీ నిర్మించిన డ్రైనేజ్ వల్ల యానాం ద్రాక్షారామ రోడ్డుపైకి పొంగి పొర్లుతున్న మురుగునీరు. ప్లకార్డులతో ఆందోళన చేసిన కళాశాలల విద్యార్థులు, ఆటో యూనియన్ వర్కర్లు, లారీ యూనియన్ సభ్యులు, వర్తక సంఘం సభ్యులు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామంలో స్థానికులకే చొల్లంగి భూములు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 9వ రోజుకు చేరిన నిరాహార దీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.